Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక అంశాల పట్ల ప్రతిపక్ష పార్టీ ఆశ్చర్యకరంగా ఏమంటే ఈ ఇష్యూలో రిప్రజెంటెడ్ బై పిఎస్సి చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు 41,000 కోట్లకు లెక్కలు లేవు ఓచర్లు లేకుండానే చెల్లించారు ఆర్థిక శాఖలో అవకతవకలు కాగతో ఆడిట్ జరిపించండి గవర్నర్ కు పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు ఇంకా ఒక స్టెప్ ముందరికే వివిధ అంశాలు తెలంగాణ వాటపైన కూడా ఏపీ అప్పు కాదండి నేను యాక్చువల్గా కాన్స్టిట్యూన్సీ టూర్ లో ఉన్నాను చాలా రోజులు అయిందని చెప్పి కాన్స్టిట్యూన్సీ టూర్ లో ఉండగా ఇది చూసిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు గవర్నర్ కు లెటరు ఢిల్లీకి లెటరు అక్కడ లెటరు ఇక్కడ లెటరు రెండు డౌట్లు వచ్చినాయి నాకు ఫస్ట్ టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి కామన్ సెన్స్ తో ఆలోచన చేద్దాం కామన్ సెన్స్ 41,000 కోట్లు అవకతవకలు జరుగుతే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి 41,000 కోట్లు వద్దు 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ కో మీ అకౌంట్ నుంచి నా అకౌంట్ కో పడితే బ్యాంక్ మేనేజర్ మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్ లో అవునా కదా 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగుతో ఆడిట్ చేపియాలి అని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు ఆ లెటరే కాగ లెటరే కదా కాగదే కదా లెటర్ మళ్ళీ ఆడిట్ ఏముంది కాగదే లెటర్ అయితే కాగ్ కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు అయితే నేను అక్కడ కూడా అనుకున్నా కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్ మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బా పిఎస్సి చైర్మన్ గారు ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో సో నేను అనుకున్నా ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు ఈ పొరపాటు చేసుకోనిలే కాలు జారనిలే చూద్దామని చెప్పి సైలెంట్గా ఉంటాడా లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా ఆయన పిఎస్సి చైర్మన్ పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యు కెన్ కాల్ ఫర్ మీటింగ్ మీరు అడగొచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు రాత మూలకంగా ఇవ్వచ్చు గవర్నమెంట్ ఇస్ బౌండ్ టు రిప్లై కదా ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్ చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీరు గవర్నర్కు లెటరు ఢిల్లీలో లెటరు కింద లెటరు ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు ఈయన కూడా అమర అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు ఎందుకబ్బా ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీసుకున్నమాట అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు సంచలనం మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు మరో లేఖ పాత లేఖ కొత్త లేఖ సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట ఇది సర్వసామాన్యంగా సాధారణంగా నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారనమాట బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్ రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు 41,000 చిల్లర కోట్ల వివిధ బిల్లులు పేమెంట్స్ జరిగినాయి ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది కాబట్టి దీనిల మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి బేసికలీ ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అనుకోండి రికన్సిలేషన్ అనుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం ఆడిట్ సంస్థ వస్తారు మనం ఒక పరిశ్రమ జరుపుతుంటాము పరిశ్రమ జరిపినప్పుడు
ఒక అవుట్ సోర్సింగ్ వాళ్లకు పేమెంట్ చేసి ఉంటాము. అవుట్ సోర్సింగ్ వాళ్లకు సెపరేట్గా వాళ్ళకు వెహికల్స్ ఉంటే డీజిల్ బిల్లు డైరెక్ట్గా చేసి ఉండొచ్చు. ఒక ఉదాహరణ, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం డీజిల్ బిల్లు పేమెంట్ చేసినామో ఆ డీజిల్ బిల్లు పేమెంట్ కూడా అవుట్ సోర్సింగ్ వల్ల పేమెంట్లోనే భాగం, కానీ కొన్ని కారణాల వల్ల మనం డైరెక్ట్గా పేమెంట్ చేసి ఉంటాము. సో రికన్సిలేషన్ ఏమంటాము, అవునండి 10,000 రూపాయలు ఈ అవుట్ సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, 6,000 రూపాయలు మేము డైరెక్ట్గా పేమెంట్ చేసినాము, 4,000 రూపాయలు మేము డీజిల్ బిల్లు కట్టినాము, డీజిల్ బిల్లు మళ్ళా 6,000తో పాటు కలిస్తే 10,000 అవుతుంది. ఇది ఒక ఉదాహరణ, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఫైనల్గా డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు ఆయన అంతగా అంత ఆరోపణలు గవర్నరు ఢిల్లీ కింద పైన కాబట్టి చెప్తాను. 41,000 కోట్లు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్ అకౌంటెడ్ ఫర్. అసలు ఫస్ట్ పాయింట్ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉరిమిన తర్వాత ఇంతనైనా వాన కురిసినది అని చెప్పి, ఓ వారం రోజుల నుంచి అంత ఉరమడము, అటు చూస్తే వర్షం చూస్తే ఇంతేనా అని అనిపించింది. ఇది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఇంత సింపుల్ అయితే సబ్జెక్ట్. ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణమేమి, సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మాన్యువల్గా ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్, సెంట్రలైజేషన్ అయిపోయిందన్నమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిండేది సిఎఫ్ఎంఎస్? ప్రతిపక్షం పార్టీ పొద్దు నుంచి సిఎఫ్ఎంఎస్ 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 అని అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయిండేది సిఎఫ్ఎంఎస్? 2018 ఏప్రిల్ నెల, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్. స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఆలోచనతో వాళ్ళు సిఎఫ్ఎంఎస్ చేసినాడో మీకు చెప్తాను చూడండి. మామూలుగా పేమెంట్ ఇస్ ద నర్వ్ సెంటరా, ఇంచుమించు మనకు వెన్నెముక మాదిరి పేమెంట్ ప్రభుత్వానికి. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరి చేతుల్లో పెట్టినారండి? సిఇఓ ఎవరప్పుడు? ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి అదే. ఒక ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి సిఇఓగా పెట్టినది పాత ప్రభుత్వం. ఎస్ఏపి సొంతం డెవలప్ చేసుకోకుండా ఎస్ఏపి వాళ్లకు ఇంట్రెస్ట్ చేసినారు ఈ సిఎఫ్ఎంఎస్ నడిపే విధానము, దానికి సంబంధించిన సాఫ్ట్వేరు ఎక్సెట్రా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన టోటల్ వెన్నెముకను తీసుకొని పోయి ఎస్ఏపి ద్వారా, ఎస్ఏపి ఈజ్ అ ఈఆర్పి, కానీ ఆ ఈఆర్పి ప్యాకేజ్ వాడాలన్నా స్టేటే ఒకటి రోబస్ట్ ప్యాకేజ్ డెవలప్ చేసుకోవాలన్నా అనేది ఒక ప్రశ్న. రాష్ట్రం జనరల్గా రోబస్ట్ ప్యాకేజ్ సొంతం డెవలప్ చేసుకుంటుంది, కానీ వీళ్ళు పోయి ఎస్ఏపీకి ఇచ్చినారు హ్యూజ్ రేట్, 300 చిల్లర కోట్లు ఇచ్చి ఎవరి చేతుల్లో పెట్టినారు? ఒక ప్రైవేట్ వ్యక్తి హూజ్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. పెట్టిన తర్వాత 2019కి ఒక సంవత్సరం రోజులు డెవలప్ అయ్యి కాని సిస్టమ్ వదిలిపెట్టిపోయినారు. డెవలప్ అయ్యి కాని సిస్టమ్ను మనం కనుక్కొని దాంట్లో లొసుగులు కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా కూడా 1 సంవత్సరం టైం మిగిలిందని చెప్పి ఇంకా సంవత్సరం పడుతుంది అనేది మనకు తెలుస్తుంది ఈరోజు. ఉదాహరణకు ఏ పేమెంట్ అయినా కానీ ఇంతకుముందు సబ్ ట్రెజరీ పోయి సబ్ ట్రెజరీ ఆఫీసరు ఆథెంటికేషన్ చేసిన తర్వాత పేమెంట్ జరగాలి. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆథరైజేషన్ అనేది ఫర్ వేరియస్ ఫంక్షన్స్, ఎన్నో పనులకు ఆథరైజేషన్ అనేది ప్యాకేజ్లో ప్రోగ్రామ్లో భాగంగా ఉండాలి, అది లేదు. ఇట్లా ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఈరోజు దాదాపు కొంతవరకు ఇంతకుముందు చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు, మాకు శాలరీ రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు. ఇవన్నీ ఎందుకు? బికాజ్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ ద ప్యాకేజ్ విచ్ వీఆర్ రెక్టిఫైయింగ్. ఎవరు స్టార్ట్ చేసింది ఇదంతా? గత ప్రభుత్వం. వాళ్ళు చూసుకున్నట్లేరు ఎందుకనేది. ఇప్పుడు 41,000 కోట్లకు ఉదాహరణకు నేను చెప్తాను ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుందో. ఒకటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ వర్ ల్యాప్స్డ్. ఇట్ ఎన్నవి? 15 బిల్లులు అయితే 10,895 కోట్లు. అంటే దయచేసి కొంచెం అక్కడ మాట్లాడొద్దని చెప్పండి అమ్మ వాళ్ళకు, దయచేసి సైలెంట్గా ఉండమనండి, ప్రెస్ వాళ్ళందరికీ అర్థం కావాలి కదా. ఇదంతా టెక్నికల్ సబ్జెక్టు, ఫైనాన్షియల్ సబ్జెక్టు, ఫిగర్సు, దయచేసి సైలెంట్గా ఉండమనండి. 15 బిల్లలు 10,895 కోట్లు 2021, అంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ పీడీ అకౌంట్? పర్సనల్ డిపాజిటరీ అకౌంట్. ఇది అంటే ఒక పర్టికులర్ కార్యక్రమానికి సంబంధించి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేస్తారు.
ఆ పీడీ అకౌంట్లో అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు సెంట్రల్ స్కీమ్ ఉంటుంది, ఎన్ఆర్జిఎస్ ఉంటుంది, ఎన్ఆర్జిఎస్కు ఒక పీడీ అకౌంట్ ఉంటుందన్నమాట. ఆ అకౌంట్లో బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తామో మార్చి 31 నాటికి ఒకవేళ మనం వాడకుంటే డబ్బులు, వాడని డబ్బులు వాపస్ మళ్ళా కన్సాలిడేటెడ్ ఫండ్కు పోతుందన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇంతకు ముందు ఎట్లుండేది, ఇది బ్యాంకులో డబ్బులు పెట్టేవాళ్ళు, బ్యాంకు నుంచి మళ్ళా త్రూ ట్రెజరీ అథెంటికేషన్ వాపస్ పోయేది, బట్ దట్ వాజ్ ఎ టీడియస్ సిస్టమ్. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మూమెంట్ ఉంది, కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మూమెంట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా క్యాప్చర్ కావాలి, ఆ క్యాప్చర్ అయ్యే ప్రోగ్రామ్ ఈజ్ ల్యాకింగ్. అందుకని 15 బిల్లులు 10,895 కోట్లు 2021 సంవత్సరంలో ఆ 41 వేలల్లో ఇదొక భాగం. పోని మీరు అడగచ్చు 2020-21లో మాత్రమే జరిగిందా ఇదని, ముందందుకు చెప్తాను చూడండి. 2018-19లో సిమిలర్లీ 19,530 కోట్లు ఉన్నింది. సేమ్ ఇదే సిస్టమే. పీడీ అకౌంట్లో డబ్బులున్నాయి, మార్చి 31కు ల్యాప్స్ అయింది, ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్కి వచ్చింది, దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బికాస్ ఆఫ్ అ లక్కునా ఇన్ ద ప్రోగ్రామ్. సిమిలర్లీ 2019-20లో 20,998 కోట్లు. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఒక్కొక్కసారి ఏమవుతుంది, సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పిస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్, మార్చి 31 అవుతూనే అది ల్యాప్స్ కాకుండా రీవాలిడేషన్ చేస్తామన్నమాట. సో రీవాలిడేషన్ ఎన్ని బిల్లులు అవి, 1,001 బిల్లులు 8,869 కోట్లు వాజ్ రీవాలిడేటెడ్ ఇన్ ద ఇయర్ 2020-21. మూడవది, కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్కు, అంటే ఉదాహరణకు మనకు సపోజ్ లెటర్స్ ఏపీఎండీసీ ఉంటుంది, ఏపీఎండీసీ నుంచి ఇంకొక కార్పొరేషన్కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కార్పొరేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ కాబట్టి కార్పొరేషన్ టు కార్పొరేషన్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో అకౌంట్ ఫర్ 3 బిల్స్ ఆఫ్ 10,895 కోట్లు. సిమిలర్లీ రైతు భరోసా ప్రోగ్రామ్, రైతు భరోసా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు రైతులకు డైరెక్ట్గా పోవాలనే ఉద్దేశంతో ఈ కుబేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫాము ఈ కుబేర్ వాడాలని చెప్పి స్టార్ట్ చేస్తే 2,728 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కుబేర్ కంపాటబిలిటీ లేక ఇట్ కుడ్ నాట్ పర్ఫామ్ ద జాబ్. ఇమ్మీడియట్గా దాన్ని వాపస్ తీసుకొని మన ఆర్టీజీ ద్వారా చేయడం జరిగింది. సో ఎంట్రీ 8 బిల్లు 2,725 కోట్లు, కాంట్రా ఎంట్రీ మళ్ళీ 8 బిల్లులు 2,727 కోట్లు. ఆల్టరేషన్ మెమరాండా ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్, ఒక్కొక్కసారి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ తయారు చేసింటాము కానీ మార్పు చేయాల్సి వస్తుంది ఆ హెడ్ అకౌంట్, అప్పుడు ఆల్టరేషన్ చేసింటాము. ఉదాహరణకు ఇప్పుడు ప్రింట్ మీడియా, ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ మీడియా, ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఈజ్ 261 ప్రింట్ మీడియాకి ఇచ్చింటాము, తర్వాత ఇది ప్రింట్ మీడియా కాదు, ఇది పొరపాటున జరిగింది, ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి పోవాల్సినది అంటే అప్పుడు కరెక్షన్ ఇస్ డన్, దట్ గోస్ టు హెడ్ ఆఫ్ అకౌంట్ 262, దట్ ఈస్ కాల్డ్ ఆల్టరేషన్ మెమరాండా. ఇది ఒక సిస్టము. దీనివలన 507 కోట్లు 28 బిల్లులు. ఆ తర్వాత డెబిటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ రెక్టిఫై లేటర్ బై బిల్ నంబర్ 13,00,22,16 ఆఫ్ 4,179, ఏదైతే చేయూతకు సంబంధించి సిమిలర్లీ జస్ట్ లైక్ హౌ రైతు భరోసాది జరిగిందో 4,179 కోట్లు. అదేవిధంగా ఒక ఫండ్ సెంటర్ నుంచి ఇంకో ఫండ్ సెంటర్కు షిఫ్టింగ్, అంటే ఉదాహరణకు లెటర్సే ఒక ఆఫీసు విజయవాడలో ఉంటుంది, ఆ ఆఫీస్ విజయవాడ నుంచి పక్కన ఏలూరుకు మారింది ఏ కారణం వల్లన్న, అది దట్ ఈస్ 1,61,00,000. అదేవిధంగా ఆర్ఎల్బి టు యుఎల్బి అప్గ్రేడేషన్ ఫ్రమ్ విలేజ్, కొన్ని విలేజ్ పంచాయత్ నుంచి అర్బన్ ఆర్ఎల్బి నుంచి యుఎల్బి అంటే కొత్తగా ఫామ్ అయిన మున్సిపాలిటీస్ ఉన్నాయి, అది మార్చినారు, అవన్నీ 44 బిల్లులు 14.32 కోట్లు. కొన్ని ఎన్పిఎస్ చలాన్స్ ట్రాన్స్ఫర్ టు రెస్పెక్టివ్ ఫండ్ మేనేజర్ 1,51,1.54 కోట్లు, అంటే కొంతమంది న్యూ పెన్షన్ స్కీమ్లో కట్టక మిస్ అయ్యి తర్వాత కట్టినప్పుడు ఏదైతే ఆ పర్టికులర్ ఫండ్ ట్రాన్స్ఫర్ పోయిందో, అంటే ఒక ఆఫీసర్ ఉంటాడు తన కాంట్రిబ్యూషన్ కట్ కావాలి, ఏ కారణం వలన క్యాలిక్యులేషన్ వలన కట్ కాలేదు, సబ్సిక్వెంట్ డేట్ ఎప్పుడైతే అది కట్టారో అప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్. ఎన్నవి 1,51,51,54 కోట్లు. అదేవిధంగా జిఎస్టీ, మామూలుగా ఏ వర్క్స్ కాంట్రాక్ట్ కానీ సర్వీస్ కాంట్రాక్ట్ కానీ జరిగినప్పుడు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. జిఎస్టీ కట్టినప్పుడు ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, అంటే బిల్లు పేమెంట్ జరిగేటప్పుడే డిడక్ట్ అవుతుంది, డిడక్ట్ అనేది డైరెక్ట్గా జిఎస్టీ అనుకు క్రెడిట్ అవుతుంది నేషనల్ జిఎస్టీ అనుకు. అట్లాంటివన్నీ 8,06,602
బిల్లులు 224 కోట్లు. అదేవిధంగా టీడీఎస్ ఆన్ జిఎస్టీ ట్రాన్స్ఫర్డ్ రీప్రాసెస్ డ్యూ టు పేమెంట్ ఫెయిల్డ్. ఒక్కొక్కసారి అమౌంట్ ఉంది జిఎస్టీ కట్టింటారు, ఏ కారణం వల్లనో అకౌంట్ రాంగ్ అనో ఇంకోటో మిస్టేకో ఫీడింగ్ ఎర్రరో మళ్ళీ రీప్రాసెస్ చేసినప్పుడు 2 బిల్లులు 8 లక్షలు, అంటే డైరెక్ట్ 8 లక్షల నుంచి ఇట్ ఈస్ క్యాప్చర్డ్ ఎగ్జాక్ట్లీ 10,768 బిల్స్ 41,043 క్రోర్స్. అంటే 8 లక్షల నుంచి కూడా క్యాప్చర్ చేసి వి హ్యావ్ ద డీటెయిల్స్. ఎందుకు జరిగింది అని చెప్తా, బికాజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ దెర్ ఆర్ సర్టన్ లాక్యూన్, కొన్ని కొన్ని ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఆ ఎర్రర్స్ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి ఎవరండి కారకులు? ఇంత ఆశ్చర్యంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ప్రజలు ఎవరన్నా కానీ చూసినప్పుడు, ఇప్పుడు ఒకటి సి పిఏసి ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పోస్ట్, ప్రతిపక్షం కూడా రెస్పాన్సిబుల్, పాలక పక్షం అంతకంటే రెస్పాన్సిబుల్. మనం ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, పబ్లిక్ ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారు, పబ్లిక్ను మనల్ని భయభ్రాంతులు సృష్టియాలని చెప్పి ఇప్పుడు ఒక ప్రతిపక్షంకు బాధ్యత ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ఆ పొరపాటును మనము తెలియపరచాలని. ఎందుకు అది అది బాధ్యత ఏమి, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. మనం ప్రజల తరఫున ఏ పొరపాటున జరుగుతా కానీ చెక్ అండ్ బ్యాలెన్స్ ఇస్ అపోజిషన్. ఇది చెక్ అండ్ బ్యాలెన్స్గా వాడుతుండారా లేకుంటే ఉద్దేశపూర్వకంగా పాలక పక్షాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన. ఇప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నాం అనేది కూడా ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్, బికాస్ ఈ ఇవన్నీ కూడా ఇంత ఈ సేమ్ డీటెయిల్స్ నేను వచ్చి నాకు 1 డే 2 డేస్లో ఏదైతే వచ్చిందో మీరు మీకైనా వచ్చేదే కదా, ఇది నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇది కాక అందుకని దీనికి పేరు పెట్టినామన్నమాట. మామూలు దీపావళి టపాసులు ఉంటాయి చూడండి, 40 లడీ అని మన అంటిస్తే పట్టపట్ట అంటుకొని పోతాయి, అట్లా 1000 లడీ 2000 లడీ అట్లా. ఇది 40,000ది అయిపోయింది కదా, ఇప్పుడు 17,000 ఉంది ఇంకోటి, అది కూడా చెప్తా. ఏది కొత్తగా మళ్ళా తెలంగాణ వాటా పైన కూడా ఏపీ అప్పు వింటారండి? ఎవరన్నా పక్క రాష్ట్రం మీద అప్పు తీసుకుంటే కానీ ఎవరన్నా కానీ ఉండనిస్తారా? ఏం తీసుకోకుండానే ఉండి రావాల్సినవి రావడం లేక ఒప్పుకుంటారు ఎవరైనా? తెలంగాణ మీద అప్పు, తమిళనాడు మీద అప్పు, ఒరిస్సా మీద అప్పు, మన మీద వాళ్ళ అప్పు, ఏంది ఇవన్నీ? దానికి చెప్పండి మళ్ళా గతంలో అదనంగా వాడేశారు కాబట్టి ఇప్పుడు కోత. మరింత స్పష్టంగా వివరాలు ఇవ్వండి రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్రం లేక. దాని తర్వాత ఇంకేమి, అప్పుల్లో కనికట్టు. ఏంది అప్పుల్లో కనికట్టు, కాసుల వేటలో ఓడిపోయే అప్పు పుట్టే దారేది, అంటే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాన్ని బదనాం చేయాలని చెప్పే ఆలోచనతో సిస్టమేటిక్గా జరుగుతున్నట్లుంది. ఇది ఇది కూడా చెప్తాను ఏందో సబ్జెక్ట్. ఇదేమి, ఒక లెటర్ వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది లెటరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఎప్పుడు? 30 జూన్. ఏమని, మీకు రావాల్సిన ఏదైతే మామూలుగా సంవత్సరానికి ప్రతి రాష్ట్రానికి ఇంత అప్పు చేసేదానికి ఒక పర్మిషన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అది? స్థూల ఉత్పత్తి మీద 1%గా, అంటే ఈ సంవత్సరం ఒకవేళ 3% ఉందంటే 3% స్థూల ఉత్పత్తి మీద, 3.5 అంటే 3.5, అంటే ఉదాహరణకు 100,000 కోట్లు ఉందనుకోండి, 100,000 కోట్ల మీద మనకు 3% చేసేదానికి ఉంటుందన్నమాట. 10,00,000 కోట్లు ఉంది కాబట్టి 30,000, 3.5% అంటే 35,000. ఇది లెటర్. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక లెటర్ రాసి దీనిలో భాగంగా తెలంగాణ వాటా కు చెందిన అప్పు ఏదైతే రీపేమెంట్ ఉంటుందో ఆ రీపేమెంట్ కూడా ఇది కలిసినట్లుంది అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. మేము చెక్ చేసినాం ఏంది ఇది అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్గా పార్టీషన్ అయినప్పుడు 2014-15 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు అప్పు ఏదైతే ఉందో అకౌంటింగ్ ఎట్లా పెట్టినారంటే, అకౌంటింగ్ తెలంగాణ వాళ్ళ వాటా అప్పు వాళ్ళు కట్టినా, మన వాటా అప్పు మనం కట్టినా, రెండు అప్పులు కూడా మన దాంట్లోనే కట్ అవుతాయి, కానీ తెలంగాణ అప్పు ఏదైతుందంతో కాంట్రా ఎంట్రీ మళ్ళీ మన దాంట్లో ఎంట్రీ జరుగుతుందన్నమాట. అంటే ఉదాహరణకు మనకు పార్ట్నర్షిప్ ఉంది, ఇద్దరం భాగస్థులము, మీరు అప్పు సపరేట్ తీసుకున్నారు, నేను అప్పు సపరేట్ తీసుకున్నాను, మన ఇద్దరి అప్పు ఏదైతే ఉంటుందో కంబైన్డ్గా నా అకౌంట్లో కట్ చేస్తున్నారు, కానీ తర్వాత మళ్ళీ నీ దాంట్లో మళ్ళీ రెండోసారి అకౌంట్ ఫర్ చేస్తున్నారు. ఇది ఇది ఎవరు చెక్ చేసేది? ఇది ఏజీ ఆఫీస్ చెక్ చేస్తారు, ప్రతి ఒక్కరి నోటీసులో ఉంటుంది. రాష్ట్రం రాష్ట్రం దేశానికి సంబంధించిన విషయం ఇది. అయితే అప్పు పరిమితి ఎప్పుడైతే మనకి ఇస్తారో, మనకి ఎంత ఇస్తారు, స్థూల ఉత్పత్తి మీద 3% కానీ 3.5 కానీ 4 కానీ 5 కానీ ఆ రోజు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇస్తూ దానికి తోడుగా ఏ అప్పు అయితే సంవత్సరానికి మనం తిరిగి కడుతున్నామో తిరిగి కట్టే అప్పు కూడా మనం కలిపి ఇస్తారు. సో ఇప్పుడు వాళ్ళ వాదన ఏమి, తెలంగాణ అప్పు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ దాంట్లో మీకు జమ అయింది కాబట్టి మీరు పర్మిషన్లో తెలంగాణ అప్పు కూడా మీకు కలిసి వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ అవైల్ చేసుకున్నారు అని
వాస్తవానికి అది జరగలేదు. అది కూడా తీసినాం ఏమి 2016-17 2017-18 2018-19 2019-20 తీసుకొని వచ్చినామండి. మనకు యాక్చువల్గా 2016-17 మనకు ఎంత 5622 తిరిగి కట్టేదానికి అంటే అప్పు తిరిగి ఏదైతే కడతామో పర్మిషన్ ఉంది. అందులో తెలంగాణ వాట ఎంత ఉంది 1283. 2017-18 9450 ఉంది కలిపి. అందులో తెలంగాణ వాట 2771. 2018-19 13544 తెలంగాణ వాట అందులో 4557. 2019-20 12265 దాంట్లో తెలంగాణ వాట 6411. సో వీళ్ళ అర్థం ఏమంటే ఈ 6411 4557 2771 12283 కలిపి 15000 కోట్లు ఏదైతే తెలంగాణ వాటా ఉందో అది కూడా పొరపాటున మన దాంట్లో ఎంట్రీ అయింది. ఆ ఎంట్రీ వలన మనం దానికి కూడా పర్మిషన్ వచ్చింది మనకు. కాబట్టి ఈరోజు మేము దాన్ని తగ్గించుకుంటాం మీకు హెచ్చరించడం వాళ్ళు అంటున్నారు. కాకపోతే పొరపాటైంది. వాళ్ళు ఏ రిటర్ అయితే రాసినారో వాళ్ళకు కూడా తెలియక జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి జరిగినది ఏమంటే మనకు పర్మిషన్ ఏదైతే 2016-17 మనకు ఎలిజిబిలిటీ అంటే ఎంతైతే మనం తీసుకునేదానికి మనకు హక్కు ఉందో 24418 కోట్లు. అదేవిధంగా 2017-18 33244 కోట్లు. 2018-19 41113. 2019-20 53576. 2020-21 రివైజ్డ్ అకౌంట్స్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 63167. ఇవి మనకొచ్చిన ఎలిజిబిలిటీ, మనకొచ్చిన హక్కు వాళ్ళు ఇచ్చినది. కానీ మనము యాక్చువల్గా మనం తీసుకునేది 2016-17 21229. 2017-18 25429. 2018-19 33554. 2019-20 45645. 2020-21 54629. అంటే ఏదైతే వాళ్ళు పరిమితి ఇచ్చినారో పరిమితి కంటే మనం చాలా తక్కువ తీసుకున్నాము. అందులోనే వాళ్ళు ఏదైతే తెలంగాణ వాటా ఉందో తెలంగాణ వాటా కట్ చేసే తీసుకున్నామనేది ఇక్కడ నిర్ధారణ అవుతుంది. మరి ఎందుకు పెరిగింది అనేది ఎక్కడి నుంచి వచ్చింది 17000 కోట్లు అంటే చెప్తా. ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ వల్లనే వచ్చినాయి. ఎప్పుడు కూడా వీళ్ళంతే చాలా అసలు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, విపరీతమైన ఆవేశం. వీళ్ళకి ఎవరు నేర్పించినారో, పైనుంచి కింద నేర్పించినారో, కింద నుంచి పైన నేర్పించినారో. మేమైతే ఏదన్నా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆరోపణ చేసే ముందర మా గురుగారు ఉండేగారు ఇంతకుముందు, మన దువ్వూరు సోమయాలు గారు, చాలా బాగా నాకు చెప్పేవాళ్ళు, రాజేంద్ర చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా, ఏం మాట్లాడుకున్నా పర్వాలే కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం సబ్స్టెన్స్ ఉండాలి, లేకుండా కానీ పొరపాటు జరుగుతుంది అని చెప్పి. వీళ్ళు ఎందుకంత ఆవేశపడతారో అర్థం కాదు. ఎందుకు చెప్తున్నా, వీళ్ళు ఏం చేసినారు, పబ్లిక్ అకౌంట్ ఏదైతే ఉందో అంటే మనకు ఆర్బీఐలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్ ఒకటి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ అనే దాంట్లో ఎన్నో ట్రాన్సాక్షన్స్, ప్రావిడెంట్ ఫండ్లు, అదర్ ఇంకోటి మధ్యవర్తంగా వచ్చేటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్లో టెంపరీగా ఉంటాయన్నమాట. ఆ టెంపరీగా ఉండే పబ్లిక్ అకౌంట్ నుంచి వీళ్ళు ఎంత డ్రా చేసినారంటే 2016-17 4803 కోట్లు ఎక్స్ట్రా డ్రా చేసినారు. 2017-18 1040 కోట్లు. 2018-19 10574. ఎప్పుడదండి ఎలక్షన్ ఇయర్? కరెక్ట్గా ఎలక్షన్ ఇయర్ పబ్లిక్ అకౌంట్ నుంచి 10574 కోట్లు డ్రా చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 మనము 6957 కోట్లు మనం డ్రా చేయడం జరిగింది. కానీ అది నలిఫై అయింది. ఎందుకు నలిఫై అయిందంటే 2020-21 వచ్చేటప్పటికి మనం పరిమితి 63167 కోట్లు పరిమితం ఉన్నా మనం డ్రా చేసినది ఓన్లీ 56602 కోట్లు. అంటే పాత సంవత్సరం 6000 కోట్లు ఏదైతే పబ్లిక్ అకౌంట్ నుంచి వచ్చిందో దాన్ని భర్తీ చేసేసినాం అన్నమాట. కాబట్టి ఈ మొత్తము 17000 చిల్లర కోట్లు ఏదైతే ఉందో, అంటే ఏదైతే పరిమితి తగ్గిస్తున్నామని చెప్పి కేంద్రం రాష్ట్రానికి రాసిందో, దానికి 16419 కోట్లు బికాజ్ ఆఫ్ పాత గవర్నమెంట్. మరొకసారి చెప్తానండి, 17000 చిల్లర కోట్లు 17000 ఏదైతే లెటర్ రాయడం జరిగిందో ఆ లెటర్లో 16419 కోట్లు బికాజ్ ఆఫ్ పాత గవర్నమెంటు, 392 కోట్లు మాత్రమే బికాజ్ ఆఫ్ మన గవర్నమెంటు, 1013 కోట్లు ఉదయ్ లాసెస్ వస్తాయనే ఉద్దేశంతో, ఉదయ్ స్కీమ్ కింద లాసెస్ వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రొవిజన్ పెట్టినారు. లాస్ లేదు కాబట్టి ఆ ప్రొవిజన్ వచ్చేస్తుంది. ఇంత క్లియర్గా ఉంటే
ఏమేమండి తెలంగాణ వాట కూడా అంట తెలంగాణ వాట మనమే వాడుతున్నామంట పక్క రాష్ట్రం వాడే దాంట్లో అంటే వీళ్ళకి అందరు సఖ్యత్వం ఉండేది ఇష్టం ఉన్నట్లేదు చూస్తుంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందండి అందుకని నాకు వీళ్ళు చూసిన తర్వాత అనిపిస్తుంది ఎవరు మా ఊర్ల పక్క చెప్తుంటారన్నమాట ఇది అంచుడాబే కానీ పంచడాబు లేదని చెప్పి పంచ కట్టుకుంటాం కదా అంచు మాత్రం ఫ్యాషనబుల్ ఉంటుంది ఎవడన్నా చూస్తానే టక్కని చెప్పా ఏం పెట్టినారా పంచ అని లోపల పంచలో మాత్రం ఉండదు స్టఫ్ ఉండదు ఇది వీళ్ళది అసలు ఎంత ఆశ్చర్యకరమైన ఇది ఏమంటే ఇంకా మాట మాటలకు ఇంకోటి అప్పులు అప్పుల్లో కనికట్టు అప్పుల్లో కనికట్టు ఓడిపోతాము ఓవర్ డ్రాఫ్ట్ చేస్తాము ఇంకోటి చేస్తాము పరపతి పోయే ఉన్న పరపతి కూడా వీళ్ళు తీసేటట్టు ఉండారు చూస్తుంటే రాష్ట్రానికి కేంద్రం షాకు ఎందుకు ఇస్తారండి షాకు ఫెడరల్ సెటప్ ఇది ఎవరెవరికి షాక్ ఇస్తారు అప్పు కావాలా ఏంటి ఇవన్నీ రాష్ట్రానికి మర్యాద చేసేసే పనులు అవునండి అప్పు చేసినాం ఏమి తప్పేమి నాకు అర్థం కాలే ఏమి అంటే మన ఇష్ట ప్రకారం అప్పు చేయొచ్చు అని అనుకుంటున్నారు అందరు లేదే మనకు ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి లోపల చేస్తున్నాం ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం మనం ఏ పరిస్థితుల్లో 2019-20లో వాస్తవానికి 19-20లో స్లో డౌన్ అయిపోయింది ఎకానమీనే స్లో డౌన్ అయిపోయింది ఎకానమీ ఏ విధంగా స్లో డౌన్ అయిందనేది అందరికీ తెలుసు 2020 నుంచి కోవిడ్ 2021-22 కోవిడ్ ఈ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది సాధారణ మానవుని కాపాడుకునేదానికి పరిపాలన చేసేదానికి మరి ప్రభుత్వము అన్ని రకాలుగా ఒకవేళ పరిపాలన చేసేదానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఒక్కరమే కదా చేస్తుండేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఎవరు చేయలేదండి ప్రపంచంలో ఎవరు చేయలేదు చెప్పండి నాకు ఒక రాష్ట్రం చెప్పండి అప్పు చేయని రాష్ట్రం ఒక దేశం చెప్పండి అప్పు చేయని దేశం ఎందుకు దానికి అంత ఉలిక్కి పడుతున్నా మీరు చేసినారే మీరేం తక్కువ చేసినారు అప్పు మీరెంత అప్పు చేసినారు అనేది సిఎజీఆర్ కూడా చెప్తా మీరు చేసిన అప్పన్న కనీసము ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అప్పన్న కనపడుతుంది పేదవానికి కనపడుతుంది రైతు అకౌంట్లో పడుతుంది పొదుపు మహిళల అకౌంట్లో పడుతుంది వాళ్ళు కష్టపడి ఏదైనా పని చేసుకునేదానికి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి పడుతుంది విద్యార్థుల అకౌంట్లో పడుతుంది ఆరోగ్యశ్రీలో పడుతుంది అన్ని పడుతున్నాయి మీరు చేసినది ఎక్కడ ఉండండి ఏమనంటే ఏం చెప్తారో తెలిసినా దానికి మేము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా మేము వైజాగ్లో సమ్మిట్ పెట్టినామండి కాబట్టి పరిశ్రమ వచ్చిందండి మనకు తెలియదండి 5 ఏళ్లలో ఎంత పరిశ్రమలు వచ్చినాయి అనేది ఊరికే చెప్పుకోవడం కానీ ఏం పరిశ్రమ నిజమైన పరిశ్రమలు గట్టి పరిశ్రమలు వచ్చినది శ్రీ సిటీలో వచ్చినాయి శ్రీ సిటీ ఎవరండి స్థాపించిండేది అసలు మేము ఆశ్చర్యపోయే వాళ్ళం వాళ్ళ పబ్లిసిటీ కూడా ఎట్లా అంటే మాట మాట్లాడితే వైజాగ్లో నేను ఫోటోలు చూస్తే ఒకరోజు అప్పట్లో వైజాగ్ పేపర్లు చూస్తే అసలు ఒక ఆయన సూట్ గీట్ వేసుకుంటున్నారు ఏదో పేపర్లు ఏమనంటే ఎంఓయూ ఏమి ఎంఓయూను ఎవడు స్థాపించినాడో ఎవడు స్థాపించలేదో ఒకసారి ఏం చెప్పినారంటే క్యాన్సర్ ఫౌండేషన్ అంట 1,50,000 ఉద్యోగాలు వస్తాయంట క్యాన్సర్ ఫౌండేషన్లో 1,50,000 ఉద్యోగాలు నేను అడిగిన అసెంబ్లీలో మీరు పేషెంట్ల గురించి మాట్లాడుతున్నారా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారా అని ఎట్లొస్తారండి 1,50,000 ఇంకా పైన మాట మాట్లాడితే సూటు బూటు ఆ చైనా వాళ్ళు ఎవరు చైనా వాళ్ళు అర్థం కాదు ఒకరోజు ఫోటో చూసిన సూట్ వేసుకున్నాడు చెప్పులు వేసుకున్నాడు ఒక ఆయన వేసుకుంటారండి ఎవరైనా సూట్ వేసుకుని చెప్పులు నాకు డౌట్ వచ్చా వీళ్ళు నిజంగా చైనా నుంచి వస్తున్నారు లేకుంటే మనకు హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర స్వెటర్లు అమ్ముతున్నారు చూడండి వాళ్ళు ఏమైనా స్వెటర్ల మిత్రులను పిలుచుకొచ్చినారా వీళ్ళు ఏదో చైనా అంటే కనుక్కుంటారు లేదు మనం అంటే మళ్ళీ డబ్బులు ఉన్నాయో డబ్బులు లేదో తెలియదు కదా చైనా వాడిని తెచ్చేసి ఒకటి కోట్ వేసేస్తే ఇంకేముంది నాకు డౌట్ వచ్చే సెక్రటేరియట్ దగ్గర నుంచి కొంతమంది పిలుచుకొచ్చేమని పెట్టారా వీళ్ళు అసలు ఇలాని ప్రోగ్రామ్ ఒకడన్నా ఎమ్మ యా ఎమ్మోయో ఏమైందండి ఏమంటే మేము పరిశ్రమలు తెచ్చినాం అవునండి జరిగింది అప్పులు చేయాల్సి వచ్చింది ఫిజికల్ డెఫిసిట్ కూడా దాని ప్రకారమే జరిగింది రెండు వేల 2016-17 నుంచి చూస్తే 28% ఉండేది 30 దాటింది ఏది అప్పు స్థూల ఉత్పత్తిలో భాగంగా అప్పు 1% తీసుకుంటే జరిగింది మనతో పాటు చాలా రాష్ట్రాలు ఉన్నాయి పంజాబ్ ఉంది రాజస్థాన్ ఉంది ఎన్నో రాష్ట్రాలు చూసుకుంటూ పోతే వి మైట్ నాట్ బి బెస్ట్ మనమేమి బెస్ట్ ఆఫ్ ద పరిస్థితులు ఉండమని అనడం లేదు 2014లో పునర్వ్యవస్థీకరణ జరిగింది జరిగినప్పటి నుంచి పునాది అక్కడికెక్కడికే పడింది పోని మీరు చేసిన అప్పు కూడా చూద్దాం కేంద్రం ఎంత చేసిందో చూద్దాం కంపారిటివ్ ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందండి స్థూల ఉత్పత్తి 1%గా చూసినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి ఎంత ఉందండి 19-20లో 4.08 2020-21లో 5.51 కరెక్టే కేంద్రం ఎంత ఉందో చూద్దామండి అప్పటికి 19-20లో కేంద్రం 4.60 2020 వచ్చి 9.50 అంటే మనం 5% చిల్లర మనం ఉంటే 9% చిల్లర్లో కేంద్రం ఉంది మళ్ళీ కేంద్రం ఎందుకు ఉందండి
కోవిడ్ పరిస్థితి వలన ఎవరికి రాలేదు, రాబడి రాలేదు. మీరు అనొచ్చు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, మహారాష్ట్ర బాగుంది, కర్ణాటక, వాళ్ళు అప్పులు చేస్తున్నారు. మనకంటే ఫైనాన్షియల్ సౌండ్ కాబట్టి మనకంటే కొద్దిగా బెటర్ ఉన్నారు. కేంద్రం పరిస్థితి అదేవిధంగా కొన్ని మనం చేసిన అప్పు గురించి మాట్లాడితే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 8.44 అంటే 2014 నుంచి 2019 2014 నుంచి 2019 కేంద్రము తీసుకున్న సంవత్సరం మీద సంవత్సరం అప్పు గ్రోత్ చూస్తే 8.44% ఉంటే అదే 2014 నుంచి 2019లో రాష్ట్రం తీసుకున్న అప్పు మీద అప్పు చూస్తే 18.36 పాత ప్రభుత్వం 18.36 వాళ్ళ శాతము సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేమ్ మనది కూడా చూద్దాం వాళ్ళకి ఎవరు చెప్తే కాదు కదా మనం కూడా చూసుకోవాలి కదా అంటే 2014 నుంచి 2019 కేంద్రము సంవత్సరం మీద సంవత్సరం తీసుకున్న అప్పు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల చూస్తే 8.44% ఉంటే మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 19 18.36% ఉంది సేమ్ థింగ్ ఇప్పుడు 2019 నుంచి 21 రెండు సంవత్సరాలు కేంద్రము యాన్యువల్ గ్రోత్ రేట్ 15.26 అయితే మన ప్రభుత్వం చూసినది 16 ఉంది మనము కేంద్రము ఇంచుమించు సమానంగా ఉన్నాము అప్పుడు మాత్రము మన రాష్ట్రము కేంద్రం కంటే మూడంతలు అప్పు గ్రోత్ రేట్ ఉంది మళ్ళీ దీనికి ఎవరు చెప్తారండి సమాధానం కేంద్రం కూడా 2021లో ఎంత ఉందండి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 7.5% ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 9.5% మనం 5% ఉన్నప్పుడు వాళ్ళు 9.5 ఉన్నారు ఎవరేం చేయగలుగుతారు ఇది పరిస్థితులు బాగాలేక అది వచ్చినాయి మనమన్నా మనం కాన్షియస్గా చేసినాం అవును చేస్తున్నాం ఎందుకు కాపాడుకోవద్దా కామన్ మ్యాన్ కాపాడుకోవద్దా కోవిడ్ను ఎదుర్కోవద్దా సామాన్య మానవుడు కింద ఏ విధంగా బ్రతుకుతాడు మొత్తము లాక్డౌన్ చేయకుంటేనేమో పెరుగుతుంది లాక్డౌన్ చేస్తేనేమో బాధ పెరుగుదల చూడండి పన్ను మామూలుగా 2018-19 16.6% పెరిగిండేది 19-20కి వచ్చేటప్పటికి 6.5 కేంద్రం అట్లే ఉంది మనం అట్లే ఉన్నాము మరి 20-21 వచ్చేటప్పటికి -9 మైనస్లో పడిపోయినాం రాబడి లేదు రాబడి లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి పోనీ కనీసం మనమన్న ఏదైనా కానీ మనం చూసుకునేది వెరీ కాన్షియస్గా మనము సిస్టమేటిక్గా కామన్ మ్యాన్కు సామాన్య మానవునికి ఎవరికైతే ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందో ఎవరైతే ప్రభుత్వం ఒక తండ్రిగా చూడాల్సిన బాధ్యత ఉందో ఎస్ దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎదుర్కోవాలి తప్పదు కదా పరిస్థితి మనం ఈ విధంగా చూసినట్లయితే ఎంతండి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు గాను అమ్మఒడి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి జగనన్న వసతి దీవెన అయితేనేమి జగనన్న విద్యా దీవెన అయితేనేమి విదేశీ విద్య కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ సున్నా వడ్డీ అయితేనేమి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా సున్నా వడ్డీ పెన్షన్ కానుక చేయూత ఆసరా బీమా కాపు నేస్తాం నేతన్న నేస్తాం చేదోడు లా నేస్తాం వాహన నేస్తాం ఇవన్నీ కలిపితే 2 సంవత్సరాలు గాను ఇంచుమించు 1,00,000 కోట్లు డైరెక్ట్గా పబ్లిక్ లేకపోవడం జరిగింది ఇంచుమించు బెనిఫిషరీస్ వచ్చేసి కొన్ని కోట్లాది మంది బెనిఫిషరీస్కు లబ్ధిదారులకు డైరెక్ట్గా పోయింది వాళ్ళు చేసినారండి వాళ్ళు ఎట్లా చేసినారు అప్పట్లో గుర్తుందా వాళ్ళు చేసిండేది ఏమన్నంటే ఆయన అన్న స్పీచ్లన్నీ ఒకసారి ఆశ్చర్యం ఉంటుంది 9 ఏళ్ళు ఏమని చెప్పినండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమేమి అసలు వ్యవసాయం దండగా సబ్సిడీలు పుల మీద స్వారీ ఉచితంగా ఏది ఇవ్వడానికి వీల్లేదు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలు బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది యూజర్ ఛార్జీలు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇవి కాక మళ్ళా ఎక్కడికి పోయినా కూడా ప్రతి సంవత్సరం డావోస్ ఏం చేసినారో డావోస్లు నాకు అర్థం కాదు డావోస్కి అయితే ఖచ్చితంగా పోయినారు లాస్ట్కి ఎటువంటి పబ్లిసిటీ అంటే ఇటలీకి పోతే ఇటలీ వాళ్ళు అడిగినారంట అబ్బా సార్ మీరే సార్ మాకు ప్రధానమంత్రి ఉండాలి ఎప్పుడు వస్తారు సార్ ఈయన ఇటలీ కంట ఇంకా చూడండి ఎట్టుందో ఇటలీకి పోతే ఇటలీ వాళ్ళు రమ్మంటారు లండన్కి పోతే లండన్ వాళ్ళు రమ్మంటారు జపాన్కి పోతే జపాన్ వాళ్ళు రమ్మంటారు సింగపూర్కి పోతే ఇంకా మేలు ఆయనక హూన్ క్యూఓ ఎవరు ఉండారు చూడండి మెయిన్ ఆయన ఫౌండరు ఆయన్నే ఈయన స్ఫూర్తిగా తీసుకున్నారని రాసుకోలేదు ఒకటి రాలే నేను చెప్తున్నాడు ఏం చేసినారు ఇంతకు వాళ్ళు చెప్పిన పనులు ఏం చేసినారంటే వాళ్ళు రైతులు లాస్ట్కు ఒక రైతు భరోసా మన రుణమాఫీ ఒక్కటి చూస్తే 87,000 కోట్లు కట్టాల్సినది నిక్కుకుంటా 15,000 కట్టి కట్టక చేసి వాళ్ళ అకౌంట్లను భ్రష్టు పట్టించి అదేవిధంగా మొత్తం పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లను భ్రష్టు పట్టించి వాళ్ళని కట్టొద్దని చెప్పి బాబు వస్తున్నాడు ఆ సినిమాలు అసలు టీవీలో కూడా బాబు ఒకరు ఏడ్చుకుంటూ ఒకరు బీరువా లాక్కుంటుంటే బ్యాంక్ వాడు వచ్చి లాగుతుంటే బాబు వస్తున్నాడని చెప్పి మొత్తం అంత భ్రష్టు పట్టించాడు అంత అకౌంట్ కనీసం ఈ ప్రభుత్వం అన్న అప్పో సొప్పో చెప్పిన ప్రకారం చేసుకొని భ్రష్టు పట్టిలే కదా అకౌంట్స్ను
చెప్పినాము, ఏమని చెప్పినాము, రైతులకు ఏమని చెప్పినాము, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 50,000 రూపాయలు నాలుగు కంతులు అన్నారు. నాలుగు కంతులు పోయి ఐదో కంతు కూడా ఇస్తున్నాం కదా, 12,500 పోదు 13,500 ఇంక్లూడింగ్ సెంట్రల్ షేర్. అదేవిధంగా మనము ఆసరా 27,000 కోట్లు నాలుగు విడతల్లో మొదలు పెట్టినామా లేదా, చేయుత చెప్పిన ప్రకారం మొదలు పెట్టినామా లేదా. ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మనమేం కాదండి, దాని నటన ఏం లేదు, మనమేమి దాన్ని రిఫ్యూజ్ చేయడం లేదు కదా. కనీసం వాళ్ళ మాదిరి ఊరికి లేని అబద్ధాలు చెప్పుకుంటా. ఇది చూడండి, అసలు ధాన్యం వాళ్ళు వాళ్ళ పెండింగ్ ఎన్ని కట్టినామని, మనం ధాన్యం సేకరణ వాళ్ళు వదిలిపెట్టిపోయినది 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ 384 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరగత పరిశ్రమలు ప్రోత్సాహకాలు 963 కోట్లు, విద్యాదీవన 1,880 కోట్లు, ఆరోగ్యశ్రీ పెండింగే, రైతు విద్యుత్ సబ్సిడీ పెండింగ్, అగ్రికల్చర్ 14,000 కోట్లు ఇచ్చిపుచ్చు పెండింగ్ పెట్టిపోయినారు. మళ్ళా అడ్వర్టైజ్మెంట్ మాత్రం చూస్తే అన్ఎంప్లాయిడ్ ఇవ్వనేస్తాం, ఎప్పుడు పెడతారు ఇవ్వనేస్తాం, 1 సంవత్సరం ముందర చెప్పినదాన్ని ఇచ్చినారంటే తీరా అంత చేసి ఇచ్చినంత 273 కోట్లు అంతే. దాని తర్వాత అసలు వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే రైతు మన రుణమాఫీ ఉందో దాన్ని వాళ్ళు ఓటమి అకౌంట్ బడ్జెట్లో అది కనీసం పెట్టను కూడా పెట్టలే. మనం చేసినాము, జాగ్రత్తగానే అన్ని చేసుకుంటూ వచ్చినాము. కోవిడ్ అండి, కోవిడ్ మేనేజ్మెంట్ చూసినట్లయితే ఈరోజు ఎవరినన్నా చూడండి, ఢిల్లీకి పోయి ఎవరన్నా కానీ, ఓపెన్గా నేను చెప్తున్నాను, ఢిల్లీకి పోయి ఎవరినన్నా మీ కౌంటర్ పార్ట్స్ ఉంటారు కదా అడగండి, ఆంధ్రప్రదేశ్ని అప్రిషియేట్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ అని చెప్పి. ఈరోజు ఎన్నో దీనిలలో సెకండ్ ప్లేస్ అని కూడా చెప్పినారు, ఏమని కోవిడ్ మేనేజ్మెంట్ ఆఫ్ సెకండ్ వేవ్ చక్కగా చేస్తుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మన నీతి ఆయోగ్ ఏమనిందండి, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో కోవిడ్ మేనేజ్మెంటు. మళ్ళీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ ఏదైనా కానీ అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఇవన్నీ చేయకపోగా అసలు నాకు ఒకసారి అనిపిస్తుందండి, వీళ్ళంతా ఎట్లుందంటే ఎందుకు ఇంత ఆవేశంతో ఆతృతతో ఇంత మాట్లాడతారు. నాకు తెలిసి కింద నుంచి పైకి ఇన్ఫ్లుయెన్సా, పైనుంచి కింద ఇన్ఫ్లుయెన్సా, కానీ మా పక్క ఇంకోటి సామెత చెప్తుంటారు ఎప్పుడు, దున్నపో తినిందంటే దూడను కట్టేయండి అని చెప్పి, సేమ్ అట్లే వీళ్ళది, అట్లే ఉంటుంది. ఏదో ఒకటి చూడ్డము, అసెంబ్లీలో కూడా చూస్తాం కదా, తక్కువ పని చేసి ఎందెందో మాట్లాడతారు, దాంట్లో సమ్ సబ్స్టెన్స్ లేదా దాంట్లో. దయచేసి నేను అందరికీ చైర్మన్ గారికి ఇంకోరికి అందరికి ఏం కోరుతున్నా అంటే, ఏదన్నా సార్ రెస్పాన్సిబుల్ పోస్టు, దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ కాల్ఫర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి. అంతేగాని ఇట్లా పబ్లిక్ను భయభ్రాంతులు సృష్టించొద్దండి. భయభ్రాంతులు సృష్టించి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏ కోవిడ్ సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది. బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్గా ఏదన్నా కానీ ఉండాలి, కానీ డిస్ట్రక్టివ్ సలహాలు, డిస్ట్రక్టివ్ కేవలం జస్ట్ బికాజ్ మనకు మీడియా మీద గ్రిప్ ఉంది కదా అని చెప్పి మీడియా ద్వారా ఇట్లా డైలీ ఆ అప్పు దొరకలేదు, ఈ అప్పులు ఎక్కువ పెట్టినారు, దాంట్లో ఎక్కువ ఇచ్చినారు, దీంట్లో తక్కువ ఇచ్చినారు, ఏంటండి ఇవన్నీ, దీంట్లో ఒక దాంట్లోనే ఏదన్నా సబ్స్టెన్స్ ఉందా? దయచేసి నేనైతే త్రూ దిస్ ఈ వేదిక ద్వారా ఎవరైతే రెస్పాన్సిబుల్ పీపుల్ అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కోరు. నేను అందుకని అనుకున్నా, ఫస్ట్లే అనుకున్నా యనమల రామకృష్ణుడు గారు మాట్లాడాలని, ఈశ్వరు ఎందుకు మాట్లాడలేదని అనుకున్నా. ఈయన ఉత్సాహంగా పరిగెత్తున్నాడు, పడతాడు పడనులే అని చెప్పి వదిలిపెట్టినాడు ఏమన్నా డాక్టర్.